హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఫ్రెండ్స్, భారతదేశం అనేది మిస్టరీస్కి ఒక నిలయంగా చెప్పవచ్చు. ఎందుకంటే మన దేశాన్ని ఎంతోమంది రాజులు, నవాబులు మరియు బ్రిటిష్ వారు చాలా కాలం పరిపాలించారు. ఇందులో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తీసుకుంటే చాలా దేవాలయాలు ఇప్పటికీ వీడని మిస్టరీస్గా మిగిలిపోయాయి. వాటిలో బృహదీశ్వరాలయం ఒకటి. ఈ బృహదీశ్వరాలయం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ అద్భుత కట్టడాలలో ఒకటిగా చెప్పవచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, చరిత్రలోని మిస్టరీగా మిగిలిపోవడమే కాకుండా అక్కడ లెక్కలేనని మిస్టరీలే చరిత్రగా నిలిచిపోయాయి. కాబట్టి ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మిస్టరీలకు నిలయంగా మారినటువంటి బృహదీశ్వరాలయం యొక్క మిస్టరీస్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడడానికైతే ట్రై చేయండి. ఒకప్పుడు ఎంతో విశాలమైన సామ్రాజ్యానికి కేంద్ర బిందువుగా ఉన్న ఈ ప్రదేశం ఇప్పుడు ఒక పుణ్యక్షేత్రంగా మారింది. ఈ దేవాలయం గురించి వింటే కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తుంది. అటువంటి మిస్టరీస్కి ఇప్పటి వరకు సమాధానం లేదు. ఫ్రెండ్స్, మన భారతదేశంలో ఇంకా ఎన్నో మిస్టరీస్ ఉన్న దేవాలయాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడున్న టెక్నాలజీ అండ్ జనరేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అమేజింగ్ ఎక్విప్మెంట్స్ని ఉపయోగించి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించే కట్టడాలు ఎన్నో మనం చూస్తున్నాం. కానీ ఎటువంటి పరికరాలు లేకపోయినా టెక్నాలజీ లేని ఆ కాలంలో అత్యంత గొప్ప కట్టడాలను నిర్మించారు చోళులు. ఫ్రెండ్స్, ఈ దేవాలయం 1000 సంవత్సరాల గుడి. అంతేకాక భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం ఉన్న గుడి కూడా బృహదీశ్వరాలయమే. ఈ దేవాలయం తమిళనాడులో ఉన్న తంజావూరులో ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ దేవాలయం యొక్క హిస్టరీ, ఆసక్తికరమైన మిస్టరీస్ ఏంటో, ఆ గుడిలోని వింతలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ బృహదీశ్వరాలయంను రాజరాజ చోళుడు 11వ శతాబ్దంలో నిర్మించారు. రాజరాజ చోళుడు క్రీస్తుశకం 985 నుండి 1012 వరకు రాజ్యాన్ని పరిపాలించాడు. చరిత్రను బట్టి ఈ ఆలయాన్ని రాజు తన 19వ సంవత్సరం వయసులోనే ప్రారంభించారని తెలుస్తోంది. ఫ్రెండ్స్, గర్భగుడిలోని శివలింగంని 13 అడుగుల ఏకశిలాతో నిర్మితం చేశారు. ఈ ఆలయ గోడలు అనేవి చాలా విశాలమైనవి. వీటి పొడవు 793 అడుగులు కాగా వెడల్పు 393 అడుగులు. ఈ ఆలయంలో ఇప్పటికీ దాగిన ఒక రహస్యం, ఎవ్వరికీ అర్థం కాని ఒక వింత ఏంటంటే నీడ. అవును ఫ్రెండ్స్, ఈ ఆలయపు నీడలు ఎవ్వరికీ కనబడవు. మీరు విన్నది నిజమే ఫ్రెండ్స్. సంవత్సరం పొడుగున ఏ రోజు చూసినా సాయంత్రం వేళల్లో కూడా ఆ దేవాలయం యొక్క నీడలు అనేవి భూమి మీద పడకపోవడంతో ఇది ఎవ్వరికీ అంతు చిక్కని ఒక మిస్టరీగా మారిపోయింది. అలానే ఈ బృహదీశ్వరాలయానికి ఉపయోగించిన గ్రానైట్ని కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చి నిర్మించారో అనేది ఇప్పటి వరకు తెలియని ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ ఆలయంలో ఉన్న ఆ భోలాశంకరుని పేరేంటో తెలుసా? రాజరాజేశ్వరుడు. మరాఠాలు ఈ దేవాలయానికి బృహదీశ్వరాలయం అని పేరు పెట్టారు. ఇంకొక ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ ఆలయం మొత్తం గ్రానైట్తో నిర్మించబడింది. దీనికోసం సుమారు 130,000 టన్నుల గ్రానైట్ని వాడారని ఒక అంచనా మాత్రమే అని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, దీనిలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంత టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లోనే గ్రానైట్ని ముక్కలు చేయడం కష్టం. అలాంటిది అన్ని టన్నుల గ్రానైట్ని ఎలా ముక్కలు చేశారో ఇప్పటికీ ఎవ్వరికీ ఊహించలేని మరో ప్రశ్న. ఈ దేవాలయం యొక్క నిర్మాణానికి అవసరమైన గ్రానైట్ నిక్షేపాలను 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుదుక్కోవై అనే ప్రాంతంలోని కొండల నుంచి తెప్పించి ఉంటారని అంచనా. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆలయపు పైభాగం కప్పుకు 80 టన్నుల బరువు గల ఏకశిలను ఉపయోగించారు. ఈ రాయిని గుడిపైకి చేర్చడానికి వారు ప్రత్యేకమైన వంతెన వంటి నిర్మాణాన్ని చేపట్టినట్టు తెలుస్తోంది. ఫ్రెండ్స్, ఇది విన్నారా? 13 అంతస్తుల గాలి గోపురాన్ని నిర్మించడమే కాకుండా నర్మదా నది ప్రాంతం నుంచి తెప్పించిన 13 అడుగుల ఏకశిలను గర్భాలయంలో శివలింగంగా మలిచారట. ఈ శివలింగంకి అభిషేకం చేయాలంటే 2 వైపులా మెట్లను కూడా ఏర్పాటు చేశారట. ఇక లేపాక్షి బసవన్న తరువాత 8 అడుగుల వెడల్పు, 12 అడుగుల ఎత్తుగల నందీశ్వరుడి విగ్రహాన్ని కూడా ఏకశిలతోనే మలిచారట. ఇంత పెద్ద ఆలయంని నిర్మించడానికి సిమెంట్ గాని,
ఉక్కు గాని వాడలేదట. పూర్తిగా 13 అంతస్తులకు గ్రానైట్ రాయితోనే కట్టించారట. అందరికీ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఆలయం యొక్క హైలైట్ గాలి గోపురం. అవును ఫ్రెండ్స్, 13 అంతస్తులు ఎటువంటి గోడ సహాయం లేకుండా నిలబడడం అనేది వీడని మరో ప్రశ్న. ఈ ఆలయంలో అనేక సొరంగ మార్గాలు ఉన్నాయి. కొన్ని తంజావూరులోని ఆలయాలకు దారితీస్తే మరికొన్ని మరణానికి దారితీసేవిగా ఉన్నాయట. వీటిని రాజరాజ చోళుడు తగు జాగ్రత్తల కోసం ఇలా ఏర్పాటు చేసి ఉంటారని అంచనా. ఫ్రెండ్స్, కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటి గుడులు కూడా ఇప్పుడు శిథిలావస్థ దశలో ఉంటాయి. కానీ ఈ గుడి మాత్రం చెక్కు చెదరకుండా అద్భుతంగా ఇప్పుడు కూడా చూస్తే ఇప్పుడిప్పుడే కట్టారా అన్న భావన మనలో కలిగిస్తుంది. అంటే అర్థం చేసుకోండి, ఇన్ని వింతలు విశేషాలు ఉన్న ఈ దేవాలయం యొక్క గొప్పతనం. అందుకే ఈ గుడి ప్రపంచ వారసత్వ జాబితాలో చేరింది. ఫ్రెండ్స్, గుడి యొక్క చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఇప్పటికీ పురావస్తు శాఖ వారి త్రవ్వకాలను జరుపుతుండగా ప్రతిసారి ఏదో ఒక శిల్పమో లేదా ఆనాటి కాలానికి సంబంధించిన వస్తువో ఏదో ఒకటి బయటపడుతూనే ఉంది. ఆనాటి వైభవాన్ని ఇప్పటికీ చాటుతుంది. ఈ గుడిలో ఆశ్చర్యపరిచే మరో టెక్నాలజీ ఏంటంటే గుడి చుట్టూ ఉన్న రాతి తోరణాలు. అవును ఫ్రెండ్స్, మీరు విన్నది నిజమే. ఈ రాతి తోరణాల యొక్క రంధ్రాలు 6 మిల్లీమీటర్ల కన్నా తక్కువ సైజులో వంపులతో ఉంటాయి. అంత చిన్న రంధ్రాలు ఎందుకు పెట్టారు ఇప్పటికి వీడని మరో మిస్టరీగానే ఉంది. ఈ ఆలయంలో మనం శబ్దం చేస్తే ఈ ఆలయ ప్రాంగణం విశాలంగా ఉండడం వలన మాట్లాడుకునే ప్రతి మాట ప్రతిధ్వనిస్తాయట. ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే మన రాజరాజ చోళుని కుమారుడైనటువంటి రాజేంద్ర చోళుడు కూడా గంగైకొండ చోళాపురంలో మరో బృహదీశ్వరాలయాన్ని నిర్మించారట. ఈయన తన తండ్రి మీద గౌరవంతో ఆలయం యొక్క శిఖరాన్ని కొంచెం చిన్నదిగా నిర్మించాడట. కానీ ఈ ఆలయం చిన్నదైనా అందులోని శిల్పకళారీతులు వంటి వాటిలో రెండింటి మధ్యలో పెద్దగా తేడా లేదట. తన సామ్రాజ్యాన్ని గంగానది వరకు విస్తరించాడని అందుకే ఆ ప్రాంతానికి గంగైకొండ చోళాపురం అనే పేరు పెట్టినట్లుగా చరిత్ర చెబుతోంది. ఈ ఆలయం కూడా తంజావూరులోని బృహదీశ్వరాలయం కంటే విశాలమైనది. ఫ్రెండ్స్, విన్నారు కదా బృహదీశ్వరాలయం గురించి కొన్ని అద్భుతమైన ఆశ్చర్యకరమైన అంతు చిక్కని ఆ దేవాలయం కట్టడాల గురించి. మీకు ఈ టాపిక్ ఎలా అనిపించిందని కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి టాపిక్ నోటిఫికేషన్ రూపంలో మీకు వెంటనే చేరుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.